हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल डार्लिंग फंड व्लॉग्स इंटरेस्टिंग वीडियो इवा जनवरी 15th సార్ ఏంటి సార్ అది జనవరి 15th అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తు మా సాయన్న బర్త్డే అందుకని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నా బర్త్డే బ్లాగ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది కేక్ ఇవన్నీ తీసుకున్నాను నైటే కట్ చేద్దాం అనుకున్నా నైట్ కట్ చేద్దాం అనుకుంటే గట్ట మా అమ్మ రియాక్షన్ ఏంటంటే అదే రియాక్షన్ మా అమ్మది అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నమాట యాక్చువల్లీ ఏంటంటే అనియాల ఇంటికాడ కచ్చేద్దాం అనుకున్నాం కానీ అనియాల ఇంటికాడ కుదరలేదు అని అనిష్ అన్న అన్నాడు ఆఫీస్ దగ్గర కచ్చేద్దాం అన్నాడు అందుకని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కచ్చేద్దాం అనుకుంటున్నాం ఓకే కేక్ ఇవన్నీ ఇప్పుడు వీడియో చేసి చూపిస్తాను చూడండి లెట్స్ స్టార్ట్ ద వీడియో కేక్ తో పాటు ఈ స్నో బాటిల్స్ కూడా తీసుకున్నాము ఇది వచ్చేసి స్ప్రే చేస్తే దారాలాగా వస్తుంది ఇదైతే గట్ట స్ప్రే చేస్తే స్నో టైప్ వస్తుందన్నమాట ఈ రెండు తీసుకున్నాను అలాగే ఒక క్రాకర్ తీసుకున్నాను ఓకే సెకండ్ అండి అలాగే కేక్ తీసుకున్నామని చెప్పాను కదా కేక్ వచ్చేసి ఇదే 2 కేజీస్ కేక్ ఇది ఎవరి బాబు కలకలలాడిపోతున్నాడు ఫోటో ప్రింట్ ఏపిచ్చాము సాయన్న ఇది అలాగే దాని మీద హ్యాపీ బర్త్డే బాండ్ బాబు అని రాయించాము జేమ్స్ బాండ్లో బాండ్ లాగా బాండ్ బాబు అని పిలుస్తారు ముద్దుగా మా సాయన్నని అందుకే హ్యాపీ బర్త్డే బాండ్ బాబు అని రాయించాము అలాగే కేక్ ఫ్రీగా ఒక ప్లాస్టిక్ చాక్ ఒకటి ప్లస్ హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు అలాగే లాస్ట్ టైం దీపావళికి మిగిలిన 2 భూచక్రాలు 2 సుంచుబుడ్లు 2 అగ్గిపెట్లు తీసుకువెళ్తున్నాను అక్కడ కేక్ కట్ చేసినప్పుడు వెలిగెత్తానికి ఫైనల్ గా ఆఫీస్ కు వచ్చేసి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట కేక్ బాక్స్ ఓపెన్ చేసి సీట్ మీద పెట్టి కేక్ కట్ చేద్దామని రెడీ చేస్తున్నారు మొత్తం అందరూ కలిసి తరువాత నేను తీసుకొచ్చిన సుంచుబుడ్లు వెలిగించారు డే టైం మీద అంతగా కనిపించలేదు నైట్ టైం అయితే చాలా బాగా కనిపించేది మీకు అర్థమవుతుందా అలాగే అదే రోజు రామారావు అనేది కూడా బర్త్డే అన్నమాట అందుకని చెప్పి ఇద్దర్ని కలిపి ఒకే కేక్ కట్ చేపించాం అలాగే ఈ సెలబ్రేషన్స్ కి మా సార్ కూడా వచ్చి మా అన్నయ్యలకి విషెస్ చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అలాగే అప్పుడు మేమందరం విషెస్ చెప్పాం అన్నయ్యకి చాలా హ్యాపీస్ట్ మూమెంట్ అది చాలా బాగుంది ఆ రోజు అరే మన స్టైల్ ఏదైనా పాడరా సార్ పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి తర్వాత కేక్ కట్ చూపించి మా సారు మా అన్నయ్యలకి తినిపించారు ఆ తర్వాత మా అన్నయ్యలిద్దరూ సార్కి కూడా తినిపించారు అన్నమాట తర్వాత స్నో బాటిల్ తీసుకొచ్చాం కదా అవన్నీ స్ప్రే చేసుకుంటూ సరదాగా ఆడుకున్నాము చాలా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది అసలు ఎవరి కాలు ఎవరి మీద వాళ్ళ మీద దరాలు వేసుకుంటూ స్నో స్ప్రే చేసుకుంటూ అలా చేసాము లాస్ట్కి అది కేక్ మీద టోటల్గా పడిపోయింది అన్నమాట అయిపోయి తర్వాత వంశని ఆ కేక్ తినిపించారు అసలు చాలా రచ్చ చేశారు అన్నమాట కేక్ కూడా తినిపించకుండా స్ప్రే కొట్టేశారు అసలు తర్వాత సాయినే తినిపించాడు వంశన్నకి కేకు తర్వాత ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి రికార్డ్ చేశాను నేను అనీష్ అన్నయ్య ఉమ్స్ అన్నయ్య అనిల్ గారు కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నాము తరువాత రామారావు అన్నయ్య సాయన్య ఇద్దరు కలిసి చెరుకు కేక్ బర్త్డే విషెస్ చెప్పుకుంటూ తినిపించుకున్నారు తరువాత సందీప్ అన్న భరత్ అన్న కేక్ తినిపిస్తుంటుంటే యశ్వంత్ గారు అజయ్ అయితే స్ప్రేతో ఆడుకున్నారు శుభ్రంగా తరువాత మా యశ్వంత్ బావ తినిపించాడు కేక్ తరువాత నేను తీసుకొచ్చిన విష్ణు చక్రం వెలిగించారు అదైతే సరిగ్గా ఎలగలేదు అసలు తరువాత నజీర్ అన్న తినిపించాడు కేక్ తరువాత అజయ్ తినిపించాడు కేక్ తరువాత కళ్యాణ్ బ్రో విషెస్ చెప్తూ కేక్ తినిపించాడు సాయన్నకి తరువాత నవీన్ బ్రో గణేష్ అన్న జోషి బ్రో మొత్తం ముగ్గురు కలిసి కేక్ తినిపించారు తరువాత జోషి బ్రో సాయి తేజ్ అన్న అనిల్ గారు మొత్తం అందరూ మళ్ళీ తినిపించారు కేకు సాయన్నయ్యకి ఫైనల్లీ మా అనిష్ అన్న తినిపించాడు కేకు సాయన్నయ్యకి లాస్ట్గా నేనే ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయన్య నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మా సాయన్య బర్త్డే వ్లాగ్
నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.